అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యుడు జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుంతకల్లు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మినీ మహానాడులో నేతలు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు ప్రజలందరూ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు హాజరైనారు. శాసనసభ్యులు జితేంద్రగౌడ్ గారు, ఇక్కడున్న నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కారణమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతా ఉన్నాయి. మరి పెద్దలు కేసీ నారాయణ గారు ఉన్నారు, ఆయన ఆశీస్సులు, ఆయన అండదండలు. మరి అట్లాగే జితేంద్ర గౌడ్ గారు, ఇక్కడున్న నాయకులు అందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, మా రావాపన్ ఉన్నారు, అట్లాగే చాలా మంది సీనియర్ కౌన్సిలర్లు ఉన్నారు, శ్రీనాథ్ గౌడ్ గారు ఉన్నారు. అంది ఎన్నిసార్లు కౌన్సిలర్ అయినాడో తెలియదు. ఇట్లా అందరూ కూడా పార్టీని దశాబ్దాల కాలంగా నమ్ముకొని ఈ పార్టీతోనే మరి ఈ గుంతకల్లు నియోజకవర్గానికి, అనంతపురం జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, ఉంది అని ఒక దృఢమైన విశ్వాసంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకుంటా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో ఇంకా సంవత్సర కాలం ఉంది, 4 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు మీ ఎమ్మెల్యే, ఇంకో సంవత్సర కాలంలో మళ్ళీ ఇంకో 1,000 కోట్లు 2,000 కోట్లు తెచ్చుకున్న ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎందుకంటే ఆయన చూసి చంద్రబాబు నాయుడు గారికి కూడా సాయినాథ్ అన్న గుర్తొస్తాడు. చాలా మంచి మనిషి, చాలా పెద్ద కుటుంబం, మరి అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమడిగినా ముఖ్యమంత్రి గారు కాదండ్రు. మేము ఎవరైనా పేపర్ పెట్టి సార్ సంతకం పెట్టమంటే డబ్బులు ఎవడున్నాయమ్మా అంటూ అంటాడు, కానీ మీ ఎమ్మెల్యే గారు పేపర్ పెడితే సంతకం పెడతా ఉంటారు. అంటే ఒక మంచి ఆప్యాయత, ఆ కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రేమ అభిమానం. కాబట్టి మరి ఆ రకమైన ఆప్యాయత ఆయన అధికంగా నిధులు తెచ్చుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాడు, చాలా సంతోషపడతా ఉన్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఈ ప్రాంతం నాకు రాజకీయంగా భిక్ష పెట్టడానికి, మొదటిసారి నేను ఎంపీగా గెలవడానికి అత్యంత కీలకమైన నియోజకవర్గం గుంతకల్లు. కాబట్టి నేను ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా గుంతకల్లు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలి, నా వంతు సహాయ సహకారాలు ఏమైనా చేయగలిగితే తప్పకుండా చేస్తానని మీ అందరికీ మాట ఇస్తూ, మరి ఈరోజు ఈ మినీ మహానాడు సందర్భంగా మనమందరం కూడా దుర్మార్గుల పట్ల, దుష్టుల పట్ల, రాజకీయ కుతంత్రాలు చేసే పట్ల, చేసేవారి పట్ల, కుట్రలు చేసేవారి పట్ల, నమ్మించి మనకు నమ్మక ద్రోహం చేసిన వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా కఠినంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మరి ఎన్నికలకు ముందు మనం కలిసి పోటీ చేశాం భారతీయ జనతా పార్టీతో, 4 ఏళ్ళు ఎదురు చూశాం, మాకు మనకు సాయం వస్తుంది వస్తుంది అని 4 ఏళ్ళు నమ్మించి మనల్ని నట్టేట ముంచాడు నరేంద్ర మోడీ గారు. ఈ పాపం, తెలుగువాడి శాపం తగిలి ఈరోజు కర్ణాటకలో గెలవాల్సిన భారతీయ జనతా పార్టీ అవమాన భారంతో ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. అది తెలుగు వాళ్ళ మంచితనానికి, తెలుగు వాళ్ళ గొప్పతనానికి మనకు అన్యాయం చేస్తే జరిగే ప్రతిఫలానికి తార్కాణం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మన శాపం తగిలింది కాబట్టి కర్ణాటకలో ఉన్న లక్షలాది మంది తెలుగు వాళ్ళు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించారు కాబట్టి ఈరోజు కర్ణాటకలో మరి స్వతంత్రంగా బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అధికారం కోల్పోయిందంటే దానికి కారణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు చేసిన నయ వంచన, నమ్మక ద్రోహం ప్రధానమైన కారణాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ బయటకు వస్తుందా, ఎప్పుడెప్పుడు ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుందామా అని ఎదురు చూసే పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ. మనం ఇట్లా బయటకు వచ్చామా లేదో, ఈ ఏ1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఏ2 విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు, ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో దొంగలాగా నక్కి నక్కి కూర్చొని ఉంటాడు. ఎవరైనా విలేకరులపై ఫోటోలు తీస్తే వాళ్ళని బెదిరించే పరిస్థితి వచ్చింది. ఒక రాజ్యసభ సభ్యుడికి ప్రధానమంత్రి కార్యాలయంలో దొంగలాగా నక్కి కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీరు రాష్ట్రం కోసం ఏమైనా అడగాలనుకుంటే మగాళ్ళలాగా ధైర్యంగా అడగాల తప్ప, మరి ఆ గోటికాడ గుండలంకలు అంటారు అట్లా ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ ఈ గుండలంకలన్నీ చేరి తెలుగుదేశం పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి కుయుక్తులు అన్నీ రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు. వీళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాల. మన నాయకుడికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఒక్కసారి ఢిల్లీకి పోయి తొలగొడితే మొత్తం పార్టీలన్నీ మన వెనకాల నిలిచినాయి, మనకు సపోర్ట్ చేస్తామని అందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించే పరిస్థితి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా, అది చంద్రబాబు నాయుడు గారికున్న పలుకుబడి మరి ప్రఖ్యాతులని కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచనని వివరిస్తూనే మరి దుర్మార్గులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆటలు కట్టి పెట్టడానికి, ఆటలు కట్టించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సుశిక్షితులైన సైనికుల్లాగా ఒక సమరోత్సాహంతో ఈ ఎన్నికల సంవత్సరంలో పనిచేయాలని మళ్ళీ 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 తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన శాసనసభ్యులకి, మిగతా ప్రజాప్రతినిధులకు, నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. కానీ అలాంటప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసి ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరైనా చనిపోకూడదు అని కోరుకుంటాం. దేవుడు చిన్న చూపు చూసిన చనిపోతే అలాంటి కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఈ రోజు మన సీఎం గారు అందిస్తున్నారు. సాధారణ మరణం అనేది 30,000 అనేది మేమందరం కూడా అడిగితే సాధారణ మరణానికి కూడా ఈ రోజు 2 లక్షల రూపాయలు దినములోపలే ఆ కుటుంబాలకు కూడా అందజేస్తున్న గొప్ప నాయకుడు మన గొప్ప అన్న మన చంద్రన్నను కూడా గుర్తు చేసుకోవాల. అదే కాకుండా చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న పెళ్లి కానుక అనేది మనలాంటి పేదవాళ్ళు ఎవరైనా బీసీలు కానీ ఎస్సీ కానీ ఎస్టీ మైనార్టీస్ వాళ్ళకి చంద్రన్న పెళ్లి కానుక అనేది పెట్టి బీసీలకు వచ్చి 35,000 రూపాయలు ఇస్తున్నాం. అదే లెక్క ఎస్సీలకు వచ్చి 40,000 ఇస్తున్నాం. అదే విధంగా ఎస్టీకి వచ్చి 50,000 ఇస్తున్నాం. మైనార్టీస్ కూడా ఈ రోజు 50,000 రూపాయలు ఇచ్చే ఘనత మన చంద్రన్న. ఒక మన ఇంటిలో ఒక పెద్ద కొడుకుగా, ఒక పెద్ద అన్నగా నిలబడి ఈ రోజు ఈ ఇలాంటి పెళ్లి కానుకలు కానీ చంద్రన్న బీమా లాంటివి కూడా ఎంతో గొప్పగా ఆలోచన చేసి ఈ స్కీమ్స్ అన్ని కూడా మన అన్న చంద్రన్న కూడా తీసుకొచ్చారు. ఈ రోజు లోకేష్ బాబు గారు మంత్రి అయిన తర్వాత కూడా చాలా వరకు బీటీ రోడ్లు కానీ అన్ని రకాలుగా ప్రతి ఎమ్మెల్యేని కూడా పిలిచి ఎక్కడ మీకు రోడ్లలో రోడ్లు వేపిస్తానో ప్రపోజల్ ఇవ్వండి అని అడిగే మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ బాబు గారికే దక్కుతుందని కూడా గుర్తు చేస్తున్నాం. హౌసింగ్ మినిస్టర్ గారు కూడా మా నాన్న అన్న శ్రీనివాస్ అన్న ఉండడం మనకు ఒక వరం లాంటిది. మన అనంతపురం జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ కూడా ఇచ్చి గతంలో ఇల్లు కట్టకనే పిల్లలు చేశారు. కానీ ఇల్లు కట్టిన తర్వాత బిల్లులు ఇప్పించి బిల్లులు కూడా లేట్ కాకుండా చేసే నాయకులు ఎవరైనా మంత్రి ఎవరంటే మన కారు శ్రీనివాస్ అన్న గారి పేరు కూడా మనం చెప్పుకోవాలా. ఆ విధంగా మున్సిపాలిటీస్ కూడా ఎక్కువ నిధులిచ్చి హౌసింగ్ కూడా మనం కట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని ఈ రోజు ఈ నియోజకవర్గానికి కూడా మన జితేంద్ర రెడ్డి గారు ఎక్కువ నిధులు కూడా తీసుకొచ్చి డెవలప్ చేసేదాంట్లో కూడా ముందున్నారని కూడా గుర్తు చేస్తున్నాం. ఎవరు ఏది చెప్పినా అవి నమ్మొద్దండి. మన అన్నగారు ఉంటారు, ఎమ్మెల్యే గారు అధ్వర్యంలో అన్ని పనులు కూడా మీరు చేయించుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అన్నగారు అన్నారు మళ్ళా
మీరు శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా మంత్రి గారు ఇద్దరు కూడా వచ్చి మాకు ఓపెనింగ్ గారు భూమి పూజలు ఉన్నాయి ఆ చేసే దానికి కూడా మీరు రావాలమ్మా అని అన్నగారు కూడా ఇప్పుడే చెప్పింది కూడా జరిగింది. ఇదే మన నియోజకవర్గంలో మైనార్టీ కాలేజ్ కి దాదాపు 14 కోట్ల రూపాయలు మన అన్నగారు కూడా తీసుకొచ్చారు. మైనార్టీ రెసిడెన్స్ స్కూల్స్ కూడా 11 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చారు. గుత్తి మామిడికి దాదాపు త్రాగునీటి సంక్షేమం కోసం 130 కోట్ల రూపాయలు ఒక గుత్తికేది కూడా తీసుకొచ్చారు. 56 కోట్ల రూపాయలు మామిడి కూడా తీసుకొచ్చిన కొరత మన అన్నగారు కూడా దక్కుతుందని కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా తాగునీటి సమస్య ఎక్కడ కూడా లేకుండా ప్రతి ఇంటికి కొళాయి కూడా ఇచ్చే ఏర్పాట్లు మన జితేంద్ర అన్నగారు కూడా చేస్తున్న విషయం మీకందరికీ కూడా చేస్తున్నాం. ఇదే కాకుండా రాగులపాటు దగ్గర తూము కూడా ఏర్పాట్లు చేయాలని 12 చెరువులకు నీళ్లు వస్తాయి. దానికి కూడా నంది శ్రీనివాస్ అన్నగారు కూడా ఇద్దరు కూడా మాట్లాడి మంత్రివర్గ దృష్టి కూడా తీసుకుని మరొకసారి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్